జబర్దస్త్ అంటే మనకు గుర్తొచ్చేది ఫుల్ లెంత్ ఫన్ మరి ఈ ఎమోషన్ కారణం ఏంటో ఈ వారం ఫుల్ ఎపిసోడ్లో తెలిసిపోతుంది ఇక ఈ వారం ఎక్స్ట్రా జబర్దస్త్ ఫోమోలో రష్మి ఎమోషన్ అయిపోయి స్టేజ్ మీదే ఎడ్ చేసింది రాకింగ్ రాకేష్ రోహిణి చేసిన స్కిట్కి రష్మి బాగా కనెక్ట్ అయిపోయింది రాకేష్ రోహిణికి సర్ప్రైజ్ లవ్ ప్రపోజ్ చేయడం అలాగే ఫైవ్ ఇయర్స్ గుర్తుగా ఫైవ్ వాల్యుబుల్ గిఫ్ట్స్ ఇవ్వడం ఇలా ఈ స్కిట్ అంతా జరుగుతుంది అయితే రష్మి మాత్రం ఒక్కసారిగా ఎమోషన్ అయ్యి యాడ్ చేసింది దీని కారణం రీసెంట్గా జరిగిన ఒక ఈవెంట్లో రష్మి కూడా సుధీర్కి తొమ్మిది సంవత్సరాల లోక్ గుర్తుగా తొమ్మిది గిఫ్ట్లతో సుధీర్కి లో ప్రపోజ్ చేస్తుంది ఆ స్కిట్ కానీ ఆ సీన్ కానీ సూపర్ సక్సెస్ అయ్యాయి అయితే సేమ్ ప్యాటర్న్ని ఎక్స్ట్రా జబర్దస్త్లో కూడా రాకేష్ యూజ్ చేయడం వల్ల రష్మి కనెక్ట్ అయిపోయింది రాకి రాకేష్ చేసిన స్కిట్ రష్మిని టార్గెట్ చేశాడా లేదా నిజంగానే రాకేష్ రోహిణికి ప్రపోజ్ చేశాడని తెలియాల్సి ఉంది అయితే రాకేష్ రష్మి ఏడవడంతో స్కిట్ మధ్యలోనే వెళ్ళిపోవడం మరో సస్పెన్స్గా మారిపోయింది ఆల్రెడీ జరిగిపోయిన సీన్స్ని లవ్ ప్రపోజ్ని మళ్ళీ తెర మీద తీసుకొస్తే కొందరు తట్టుకోలేరు ఈ జోడి మీద ఏ స్కిట్ చేసినా సూపర్ సక్సెస్ అవుతుంది అలాంటిది రాకేష్ సేమ్ లో ప్యాటర్న్ చేసేసరికి రష్మికి నచ్చగా ఇచ్చిందా లేదా నిజంగానే సుధీర్ మీద లో గుర్తుచ్చి ఏందా అనేది ఈ వారం రాబోతున్న ఎక్స్ట్రా జబర్దస్త్ ఫుల్ ఎపిసోడ్లో తెలిసిపోతుంది అయితే ఈ వారం రిలీజ్ అయ్యే ఫుల్ ఎపిసోడ్ అంతా ఫుల్ ఫన్గా సాగనుంది ఈ ఒక ఎమోషన్స్ తప్ప మిగతా ప్రోమో అంతా నిర్వాహకులు అదరగొట్టేశారు మరి రష్మి ఎమోషన్స్కి కారణం ఈ వారం ఎక్స్ట్రా జబర్దస్త్ ఫుల్ ఎపిసోడ్లో తేలిపోతుంది ఇక రాకేష్ కావాలని రష్మి సుధీర్ లో ట్రాక్ని టార్గెట్ చేసి ఇస్కిట్ చేశాడా రష్మిని నిజంగానే ఎమోషనల్ గురి చేద్దామని చేశాడా అని అందరూ షాక్లో ఉన్నారు మరి దానిపై ఈ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి మీ అభిప్రాయం ప్రకారం రష్మి ఎమోషన్స్కి కాన్మెంటో కామెంట్ రూపంలో తెలియజేయండి